రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మనతో పాటు ఉన్నారు సెంబంగి చిన్నప్పలనాయుడు గారు. ఆయన తెలుసుకుందాం. ఈరోజు చూసుకుంటే ఇంటిండే ప్రచారం అయితే మాత్రం ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా ప్రజల నుండి స్పందన వస్తుంది? ఈరోజు నిన్నైతే మాత్రం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అయితే మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద ఆయన ఏ విధంగా స్పందిస్తారు ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అయితే ఆల్రెడీ ఇప్పటికే మేనిఫెస్టో రిలీజ్ చేయడం అయితే జరిగింది, ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల్లో? మీరు వెళ్తున్నారు కదా. మా మేనిఫెస్టోకి 2019 మంచి స్పందన వచ్చింది, అంతకంటే మంచి స్పందన 2024 వచ్చింది. బోకమాటలు ఆడేటువంటి మేనిఫెస్టో ఆడే మనిషి మా నాయకుడు కాదు, అలాంటి మేనిఫెస్టో కాదు మాది కాదు. 606 హామీలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ హామీలు లాంటిది మాది కాదు. కేవలం ఇవ్వగలిగిన ఏవైతే మనం చేయగలమో అవే ఇవాళ మేనిఫెస్టోలో రూపుదాల్చడం జరిగింది. వాటికి కొంచెం తుది మెరుగులు దిద్ది గతంలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే, గతంలో ఉదాహరణకి అమ్మఒడి మేము 15,000 ఇచ్చాము, అందులో 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం డిడక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ 2,000 కూడా డిడక్ట్ చేసిన 2,000 కూడా ప్రభుత్వం కలిపేసి 17,000 రూపాయలు ఇవాళ తల్లుల ఖాతాలో వేస్తే కమిట్మెంట్ అంటే ఒక జవాబుదారీతనానికి తల్లులే ఆ 2,000 మెయింటెనెన్స్కి ఇచ్చే విధంగా తల్లుల ఖాతాలో అమ్మఒడి కొండేట అంటే ఉదాహరణ ఇది ఒకటి. అంచేత ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో మేనిఫెస్టో ఉందని మెచ్చుకుంటున్నారు. ప్రతిపక్షాలకు మాత్రం మింగుడు పడడం లేదు. గతంలో మేనిఫెస్టోనే ఇది ఇవ్వలేడు, ఈ సంవత్సరం తర్వాత జీతాలు ఇవ్వలేడు, ఈ సంవత్సరం తర్వాత స్కీములు ఆపేస్తాడని చెప్పి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చాలా చెంకలు గుద్దుకున్నారు మా మేనిఫెస్టోని గతంలో చూసి. అంచేత మా నాయకుడు దాన్ని ఒక బైబిల్గానో ఒక భగవద్గీతగానో ఒక ఖురాన్గానో భావించి 99% పైన గతంలో అమలు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజలందరూ ఆమోదించినట్టుగా ఉండే మన మేనిఫెస్టోని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారు. కాబట్టి ప్రజలకి నాయకుడి పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, మాట ఇస్తే చేస్తాడనేటువంటి దాన్ని ప్రూవ్ చేసుకోవడం కూడా జరిగింది గత 5 సంవత్సరాల్లో. కాబట్టి ఎక్కడ ఏ వీధి వెళ్ళినా, ఏ వార్డు వెళ్ళినా, ఏ ఉద్యోగ వర్గాల దగ్గరికి వెళ్ళినా కూడా ఇవాళ మనకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది బొబ్బిలి పట్టణంలో కానీ రూరల్లో ఎలాగ ఉందని మీరందరూ ఒప్పుకుంటున్నారు. పట్టణంలోనే ఏదో బ్రహ్మాండం బదులైపోయింది అన్నట్టుగా చెప్తుంటారు మీరు అందరూ. ఇవాళ ఏ బ్రహ్మాండం బదులవ్వలేదు. మా టౌన్ ప్రెసిడెంట్ అన్నట్టుగా 5,000 పైసలు బొబ్బిలి పట్టణంలోనే మాకు మెజారిటీ వస్తుందనే నమ్మకం ఇంటింటికి ప్రచారంలో నేను ఎంపీ గారు మా పరిశీలకులు మేమందరం వెళ్తే ఖచ్చితంగా ప్రజల నుండి వచ్చినటువంటి రెస్పాన్స్ వాళ్ళ తల ఫేస్ రీడింగ్ ఆ విధంగా మాకు కనిపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మీకు కావచ్చు ఇంటింటి ప్రచారంలో ఎటువంటి స్పందన వస్తుంది? అంటే మీరు ప్రతిరోజు కూడా ఇంటింటి ప్రచారం ఉదయం సాయంత్రం రెండు ఉదయం చూసుకుంటే పట్టణంలో చేస్తుంటారు, సాయంత్రం అయితే పల్లెటూరులకు వెళ్తుంటారు, ఈ రెండింటికి మధ్య గల తేడా ఏమని గమనించారు? ఈ రెండు పట్టణానికి గ్రామీణ ప్రాంతానికి డిఫరెన్స్ ఉంటుంది. మేము మొత్తం పట్టణం కానీ గ్రామీణ ప్రాంతం కానీ గడప గడపకి మన ప్రభుత్వం అనే దానిలో దాదాపు 7 మాసాలు ఈ నియోజకవర్గంలో నేను తిరగడం జరిగింది. ప్రతి గడపని టచ్ చేశాను. కాబట్టి ఈ రోజున ఎన్నికల ప్రచారం నిమిత్తంలో ప్రతి మహిళ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇవాళ పట్టణంలో అయితేనే పల్లెటూరులో అంత సమయం మేము ఇవ్వలేకపోతున్నాం. పట్టణంలో ఇచ్చినంత సమయాన్ని పల్లెటూరులో ఇవ్వలేకపోతున్నాం. మా నాయకులు ఎప్పుడు వస్తారా మా ఊరికి, వాళ్ళని ఆహ్వానిద్దామా, వాళ్ళు చెప్పే మాటలు విందామా అని చెప్పి చాలా ఆతృతగా రాత్రి 9:30 వేచి చూసి విని వాళ్ళందరి తాలూకా కేరెంతలు అవన్నీ చూస్తుంటే మేము అనుకున్న దానికంటే కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వస్తుంది అనేది వాళ్ళ తాలూకా స్పందన బట్టి మాకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. ఈరోజు చూసుకుంటే సుమారుగా మీ యొక్క పార్లమెంట్ పరిధిలో సుమారుగా 28 మండలాలు అయితే ఉన్నాయి. సుమారు 28 మండలాల్లో గ్రామ గ్రామానికి కూడా ఈరోజు మొత్తం తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది. గతంలో రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకి మధ్య గల వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? నా పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో 7 నియోజకవర్గాలు తిరుగుతాను. నాకు అటు పల్లెలు కానీ అటు పట్టణాలు కానీ ఉన్న 28 మండలాలు కానీ ఉన్న 3 మున్సిపాలిటీలో కానీ
ఒకటి కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు కూడా ఎక్కడ చూసినా కూడా మంచి స్పందన వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే వాళ్ళని ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకోవాలి, పార్లమెంట్ సభ్యుని కూడా గెలిపించుకోవాలని ప్రజలంతా తొండపుతండలుగా వస్తున్నారు. ప్రజలందరూ కూడా మేము వెళ్తూ ఉంటే కూడా మహిళలందరూ కూడా ఒక మాట చెప్తున్నారు, పెన్షన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, బెనిఫిట్ పొందే వాళ్ళందరూ కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఏదైతే స్కీములు లబ్ధి పొందుతున్నామో నిజంగా ఆయనకు ఓటు అయిపోతే మాకు పుట్టగతులు ఉండవనే పరిస్థితి ఇవాళ ప్రజల్లో ఉంది. అంత స్పందన ఉంది, అంతే దీనిగానూ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి పల్లెలు అనగా పట్టణాలు అనగా రెండు ఒకే విధంగా వచ్చి రేపు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాము. అంటే ఈరోజు చూసుకుంటే మీరు ప్రతి మండలం కూడా వెళ్తున్నారు, ప్రతి మండలం ఏ విధంగా స్పందన వస్తుంది ఈరోజు ప్రధానంగా? ఇప్పుడు మీకు మేము ఏదే అడుగుతున్నాను అంటే ఆ గతంలో రిలీజ్ అయిన మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకి గల వ్యత్యాసం? గతంలో 2019 మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మేమందరం కూడా ఆశ్చర్యపోయాం. నవరత్నాలు అనే కార్యక్రమం ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయగలగలగామా చేయగలరా అనే ఆశ్చర్యం కూడా మేమైతే ఏదైతే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా ఇది జరుగుతాయనేది మాకే ఆశ్చర్యంగా మాకే అనిపించింది. అయినప్పటికీ కూడా ఆయన ఇవాళ మేనిఫెస్టో చూసుకుంటే అవాళ అన్న మాట తప్పని మనం తప్ప నాయకుడు ఎలాగన్నట్టు అన్నారు. చూచే తప్పకుండా 99% కూడా అన్ని పనులు కూడా ఆవేళ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని కార్యక్రమాలు కూడా చేయడం వల్ల మేము ఎంతో ఆనందించాం. మళ్ళీ ఇవాళ ఆ మేనిఫెస్టోని పట్టుకుని వెళ్ళబోతున్నాం. ఏదైతే 2019 కన్నా ఇవాళ మేనిఫెస్టో కొంత మెరుగులు దిద్ది ఇవాళ ఇంకా మరింత ఇవాళ పట్టణాలు కానీ పల్లెలు కానీ గ్రామ స్వరాజ్యం తీసుకొస్తామన్నారు. గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారు, అవాళ కలలుగన్నారు ఇవాళ తీసుకొచ్చారు. అంబేద్కర్ ఏదైతే ఆశయం చేశారో దాన్ని అన్నిటి కూడాను విద్య ద్వారా రాజకీయం ద్వారానే ఈ సమానత్వాన్ని సాధించగలమని చెప్పారు. ఇవాళ విద్యా విధానం చూసుకుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా విధానం ఉంది. అంతేకాకుండా ఇవాళ అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా రాజకీయంగా కూడా అందరినీ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాలు కానివ్వండి, కార్పొరేషన్లు పెట్టించి బీసీలందరినీ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్లు అని చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక దిశ నిర్దేశించడం వల్ల కూడా మేమందరం కూడా మేము ముఖ్యంగా నేను కానీ మా శాసనసభ్యులు కానీ బీసీ కులం నుంచి వచ్చిన వాళ్ళం. ఇవాళ మేము గతంలో పోటీ చేసినప్పుడు చక్రవర్తుల మీద రాజుల మీద పోటీ చేసినప్పటికీ కూడా ఇవాళ జిల్లాలో ఉన్న ప్రజలందరూ బీసీ ప్రజలందరూ కూడా బీసీలు ఎవరండి వచ్చిన అందరూ కూడా మాకు అన్ని విధాలుగా అండదండలుగా ఉన్నారు. ఇవాళ కూడా మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ అన్ని అండదండలు కూడా ఉంటారని చెప్పి తెలియజేస్తాను. మరి ఇప్పటికే టీడీపీ మన సూపర్ సిక్స్ అయితే ముందుకు తీసుకొని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సూపర్ సిక్స్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ అయిన మేనిఫెస్టోకి ప్రజలు దేన్ని నమ్మే పరిస్థితి ఉందంట? గతంలోనే 600 హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు, అది ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా మహిళలకు తెలుసు, రైతులకు తెలుసు, విద్యార్థులకు తెలుసు, నిరుద్యోగులకు తెలుసు, ఆవేళ చంద్రబాబు నాయుడు ఇచ్చే ఒక్క మాట కూడా నెరవేర్చలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం కూడా అన్నీ నెరవేర్చారు. కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోనో ఏదైతే మేము భగవద్గీతగానో ఖురాన్ గానో బైబిల్ గానో భావిస్తున్నామో అంతే ప్రజలు కూడా దాన్ని నమ్ముతున్నారు. విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే అని నమ్మకంతోనే ప్రజలు విశ్వాసంతో ఇవాళ నిన్న టీవీ దగ్గర అందరూ కూడా ఇండియాకి పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అయితే ఎలాగ ఎంత ఉత్కంఠంగా చూశారో ఈ దీని గురించి కూడా మేనిఫెస్టో గురించి అంతే ఉత్కంఠగానో అంతే చూశారో, అందరూ కూడా చాలా ఆనందించారు సంతోషించారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తారని చెప్తారు. అయితే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రజలు ఎటువంటి స్పందన వస్తుంది, మీకు ఎంత మెజారిటీ వస్తుంది మీరు ఆశిస్తున్నారు? సో ఈ ప్రజలందరూ అయితే ఎక్కడ కూడా 175కి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గెలుపు అనేది ఖాయం, మెజారిటీ అనేది మేమైతే ఎవరైతే క్యాండిడేట్లుగా ఉన్నామో ఎమ్మెల్యేగా ఉన్నామో ఎంపీలుగా ఉన్నామో మేము తిరిగిన దాన్ని బట్టి మెజార్టీ అనేది వస్తుంది. గెలిపోయితే 175కి 175 గెలుచుకుంటాం, 25కి 25 పార్లమెంట్లు కూడా గెలుచుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదే పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు అతల ఎంపీ అభ్యర్థి కావచ్చు ఇద్దరు కూడా అయితే మాత్రం ఈరోజు మనతో అత్యధిక మెజారిటీతో మేము గెలిచి తీరుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టోయే దీనికి కారణం. అంటే ఇచ్చిన మాట తప్పడు, ఆ గతంలో చూసుకుని 2019 ఒక్క పథకం కూడా ప్రతిదీ కూడా అమలు చేసిన పరిస్థితులు అయితే కనిపించాయి. అదేవిధంగా ఈసారి కూడాను ప్రతిదాన్ని కూడా మళ్ళీ పెంచుతూ ఈసారి మాత్రం అమలు చేయడమే జరిగింది. ఈరోజు సూపర్ సిక్స్ అయితే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ బొబ్బుల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.